హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అలాగే కాంబినేషన్గా చట్నీ కూడా చేసుకోబోతున్నాం. రాగి, ఇడ్లీ అలాగే దోశ ఒకే బ్యాటర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపప్పు యాడ్ చేసేసుకోండి. పొట్టు ఉన్నదైనా లేనిదైనా కూడా పర్వాలేదు. అలాగే దీంట్లోనే రేషన్ బియ్యం కానీ దంపుడు బియ్యం కానీ అంటే ఇడ్లీ రైస్ కానీ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. లేదు అనుకుంటే కనుక ఇంట్లో వండుకునే బియ్యం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి. రాగులు అయితే 1.5 కప్పు వరకు తీసుకోవాలి. క్వాంటిటీ అంతా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. రాగులు విడిగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా నేను మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నాను. దీంట్లోనే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. పిండి బాగా స్మూత్గా ఉంటుంది మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల. మెంతులు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కనీసం 6 నుంచి 9 గంటల వరకు నానబెట్టుకోండి, సరిపోతుంది. పిండి రుబ్బుకునే ముందు మాత్రమే మనం 20 నిమిషాల ముందు మాత్రమే మనం ఇది అటుకులు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ బ్రౌన్ ఫ్లాటెన్డ్ రైస్ తీసుకున్నాను. అలాగే మనకి ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా నానాయి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. గ్రైండర్లో యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది మరింత బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. మీరు బ్యాచెస్ కింద డివైడ్ చేస్తూ వేసుకోండి. నేను మినపప్పు బియ్యం పెట్టుకుని నానబెట్టుకునేవి మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే పిండి నలగట్లేదు అనుకుంటే మాత్రమే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి బ్యాటర్ అనేది పాడైపోతుంది. జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలి. ముందైతే నేను మినపప్పు బియ్యం పట్టేసుకున్నాను మిక్సీ. అలాగే రాగులు కూడా అయిపోయి ఇప్పుడు అటుకులు కూడా ఇందులో మనం నానబెట్టిన అటుకులు కూడా ఇందులో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి 3 అయితే రెడీ అయిపోయాయి. 3 కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అనేది అంత బాగుంటుంది. చూసారు కదా, పిండి టెక్స్చర్ అయితే ఎంత బాగా వచ్చిందో. మనం వాటర్ ఎంత తక్కువ యాడ్ చేసుకుంటాం పిండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనకు కావాల్సినప్పుడు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. అలాగే దీంట్లో ఇప్పుడు ఫ్రూట్ సాల్ట్, టీనో కానీ బేకింగ్ సోడా కానీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మూత క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ వదిలేయండి. ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే పిండి చూసారు కదా ఎంత బాగా పొంగిందో, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి టిఫిన్ చేసుకోవడానికి. ఇలా ఉండాలి మనకి. పిండి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇలా పొంగి ఉండాల్సిందే పిండి. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొద్దిగా పిండి తీసుకొని మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం పిండిలో కూడా సాల్ట్ అనేది ఎప్పుడు యాడ్ చేయకండి. ఇలాగ చూపించిన విధంగా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ రేకులు శుభ్రంగా వాష్ చేసేసుకొని దాని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి చేత్తో ఇడ్లీలు వేసుకోండి. చూపించిన విధంగా ఇలా వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి ఎప్పుడు కూడా పొంగుతాయి, అలాగే మెత్తగా కూడా ఉంటాయి. ఇల్లు కొంచెం మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇడ్లీ రేకులు కూడా దాంట్లో ప్లేస్ చేసేసి మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసుకుంటూ ఉండాలి. 5 నిమిషాల కన్నా తక్కువ టైమే పడుతుంది ఒక్కొక్కసారి. ఇడ్లీ చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో, అదేవిధంగా దోశలు కూడా వేసేసుకోండి. దీంతో మనం ఊతప్పం వేసుకోవచ్చు. అలాగే పిండి కొంచెం గట్టిగా చేసుకుంటే కనుక గారెలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకున్నప్పుడు కావాలంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోండి చూపించిన విధంగా. దీనిపైన కావాలంటే మీరు గ్రేటెడ్ క్యారెట్ కానీ కీరదోసకాయ కానీ గ్రేట్ చేసి దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. సో దోశలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసేసుకోండి ఎడ్జెస్ అంతా కూడా. జాగ్రత్తగా సైడ్స్ అన్నీ కూడా లూజ్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకోండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకోవచ్చు ఫ్లిప్ చేశాక. చూసారు కదా, రాగి దోశ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రాగి ఇడ్లీ రాగి దోశ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో కాంబినేషన్గా ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కొబ్బరి టొమాటో చట్నీ చేసి చూపిస్తున్నాను. కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఈజీగా తీసేయచ్చు బయటికి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా, 1 టొమాటో తీసుకున్నాను. ఇవి కూడా వేసుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం ఇది మగ్గిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు, దీంట్లో కారానికి తగ్గట్టు 1 లేదా 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, బాగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ పట్టుకునే ముందు 1 వెల్లుల్లిపాయ అలాగే కొద్దిగా సాల్ట్, చింతపండు కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకుని తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి చట్నీ రెడీ అయిపోయింది. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది
అయితే జాగ్రత్తగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుని తినండి. టిఫిన్స్లో చాలా బాగుంటుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.